దివాకర్ని చూడటంతోనే జగన్నాథం గారి మనస్సు కొంచెం తేలికబడింది. అతన్ని వెంటబెట్టుకొచ్చిన మనవాళ్ళిద్దరి వైపు మెచ్చుకుంటున్నట్లుగా చూసి నవ్వారు. కృష్ణమూర్తికి దివాకర్ కనబడగానే పోయిన ప్రాణం లేచి వచ్చినట్లు అయింది. అతన్ని దగ్గర తీసుకుని, ఏరా ఇలా చేశావు, ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? ఊరంతా మన ఇద్దరిని రామలక్ష్మణులు అంటూ ఉంటారు. అలాంటిది ఆ రోజు కోపంలో ఏదో అన్నానని ఇల్లు విడిచి పెడతావట్రా నాన్నని. మీరు మంతులు వేసుకోవద్దన్నది నిన్నుద్దేశించి అన్నాననుకున్నావా? వాళ్ళనే అన్నాను. నా మాటలకి నువ్వు ఇలా నొచ్చుకుని వెళ్ళిపోతే నాకెలా ఉంటుందో ఆలోచించు. ఇంకెప్పుడు ఇలా చేయకు. మన ఇద్దరిని మరణం తప్ప మరీ శక్తి విడదీయలేదురా అంటూ కన్నీళ్లతో దివాకర్ని హత్తుకున్నాడు. అంత మాటల కన్నయ్యా, నిన్ను విడిచి నేను మాత్రం ఉండగలనా? అయినా నీ గురించి నేనెప్పుడు తప్పుగా అనుకోను. ఆ రోజు వాళ్ళ అన్నమాటలు మనసుకి కష్టంగా దోచి వెళ్లానే గాని నీ మీద కోపమా? అది ఈ జన్మకి జరగదు అన్నాడు దివాకర్ ఉద్వేగంగా. అతడి మాటలు వినడంతోనే కృష్ణమూర్తి మనస్సు తేలికబడింది. శంకరం వెంకటరమణులు మాత్రం దివాకర్ని చూసి మొహం దిప్పుకున్నారు. జానకి ముభావంగా పలకరించి ఊరుకుంది. సావిత్రమ్మ గారి దినకార్యం మర్నాడనగా ఊళ్ళకు వెళ్లిన పిల్లలందరూ తిరిగొచ్చారు. వాళ్లంతా పూనుకుని ఇంట్లో తలో పని అందుకుని తమ వంతు సాయం చేశారు. పనులన్నీ ముగిశాక శ్రీకాంత్ చెప్పిన విధంగా అందరూ ఏటివడ్డుకు చేరుకున్నారు. గతంలో అయితే పిల్లల్లో పిల్లవాడిగా దివాకర్ కూడా వాళ్లతో కలిసేవాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అతడికి కాలు కదిపే తీరికలేకపోయింది. కృష్ణమూర్తితో పాటు దగ్గరుండి అన్ని పనులు చూసుకోవలసి వచ్చింది. శంకరం వెంకటరమణులు ఉన్నా దూర దూరంగానే ఉన్నారు. కానీ ఏ పనిలోనూ కల్పించుకోలేదు. ఎంత పిల్లలు సాయం చేసినా ఏదో ఒక పని మిగిలిపోతూనే ఉంది. లిస్టు ప్రకారం వెళ్లవలసిన వారందరికీ కబుర్లు వెళ్లాయో లేదో మరోసారి చెక్ చేసుకున్నారు. పిల్లలందరూ ఒకచోట చేరితే ఆ ఏటి వడ్డంతా కళకళలాడిపోతూ ఉంటుంది ఎప్పుడు. ఆ ఊరి వాళ్లు చిన్నప్పటి నుండి ఆ పిల్లల్ని చూస్తూ ఉండటం వల్ల వాళ్ల అలరి ఊరి వాళ్లకి కూడా కనువిందుగానే ఉంటుంది. అలాంటిది ఈరోజు అందరూ అక్కడ చేరిన మౌనవ్రతం పాటిస్తున్నట్లుగా ఒకరి ముఖం వైపు ఒకరు చూసుకుంటూ దిగులుగా ఉండిపోయారు. మళ్ళీ ఎన్నాళ్ళకు కలుస్తామో అనే బెంగ, అసలు కలుస్తామా లేదా అనే భయం వాళ్ల మొహాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. క్షరత్కి శ్రీకాంత్కి కుటుంబంలో తలెత్తిన సమస్యల గురించి పూర్తి అవగాహన ఉంది. వాటికి పరిష్కారం ఏమిటి అనేది అందరూ కలిసి కూర్చుని తేల్చాలని వాళ్ళందరినీ అక్కడ సమావేశపరిచారు. కావ్యకి, వంశీకి, సాహితికి కొంత తెలుసు. కానీ అసలు ఈ సమస్యకు మూలమేమిటి అనేది వాళ్ళకి అర్థం కాలేదు. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, ఏమిటి అంతా మౌనవ్రతం పాటిస్తున్నట్లు అలా కూర్చున్నారు, మాట్లాడండిరా అన్నాడు శరత్. మాట్లాడటానికి ఏముందన్నయ్యా, అందరికంటే పెద్దవాడివి నువ్వు, ఎలా చెప్తే అలా చేసుకుపోతాం మేము అన్నాడు చక్రధర్. అరే, ఇక్కడ పెద్ద చిన్న తారతమ్యం లేదురా. నిన్నటి వరకు మన కుటుంబంలో పెద్దలందరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మనం కూడా ఇలా కలిసినట్టుగా ఉన్నాం అని శ్రీకాంత్ అంటూ ఉండగా మధ్యలోనే అందుకుంది కావ్య. ఇందులో చిన్న సవరణ ఉందన్నయ్యా, అన్యోన్యంగా ఉన్న వారి జాబితాలో నుండి ముందు మా నాన్నను రమణబాబాయిని తీసేయండి. వాళ్ళను మనం ఆదర్శంగా తీసుకుంటే మనమంతా ఇలా కలిసి కూర్చునే వాళ్ళమే కాదు అంది ఉద్రేకంగా. అవును, మా నాన్న వల్లనే ఈ గందరగోళం అంతా జరిగింది. ముందు పెద్ద నాన్నను మా నాన్నను తీసేయండి అంది సాహితి కోపంగా. తన తండ్రి నాయనమ్మ పట్ల ప్రవర్తించిన తీరు సాహితికి ఎంతమాత్రం నచ్చలేదు. అందుకే అలా అనేసింది. వెంటనే వంశీ, అవును సాహితి చెప్పింది కరెక్ట్, ముందు వాళ్ళని మినహాయించండి. అసలు ఈ స్పర్ధలకన్నిటికీ వాళ్లే మూలం అన్నాడు ఫోర్స్గా. వాళ్ళిద్దరే కాదు బావా, మా అమ్మకి కూడా ఇందులో భాగం ఉంది అంది వందన. ఏం కాదు, మా నాన్న రమణ బాబాయ్ కలిసి పెద్దత్త మనసు పాడు చేశారు అంది కావ్య అదే కోపంతో. అబ్బబ్బా, అసెంబ్లీలో ఎమ్మెల్యేలా ఈ వాదనలేమిటర్రా? ఇలా తప్పులు ఎంచుకుంటూ కూర్చోవటంలోనే మన పుణ్యకాలం కాస్త గడిచిపోయేలా ఉంది. వందన, నువ్వు చెప్పు, మీ అమ్మ వల్లనే సమస్య వచ్చిందని ఎలా అనుకుంటున్నావు అని అడిగాడు శ్రీకాంత్. ఈ 10 రోజుల నుండి ఇంట్లో జరుగుతున్న తంతంతా నేను చూస్తూనే ఉన్నాను బావా. అన్నయ్యకు విద్యను కాదని కావ్యను చేస్తానడం తప్పు కాదా? దానివల్లనే ఇదంతా వచ్చింది అంది వందన బాధగా. అసలు సమస్య అది కాదు వందన, అది నీ పెళ్లి దగ్గర నుండే మొదలైంది. గౌతమ్కి నిన్ను చేసుకోమని అత్త బాబాయ్ని అడిగిందిట. దానికి జవాబుగా బాబాయ్ గౌతమ్ ఇష్టం అన్నట్ట. కానీ బాబాయ్కి ఇష్టం లేకే అలా అన్నాడని అత్త అపార్థం చేసుకుంది. అలాగే మా నాన్నగారు తనని సపోర్ట్ చేయలేదని ఆయన మీద కూడా కోపం తెచ్చుకుని బాధపడింది. ఇదే సందని రమణ బాబాయ్, శంకరం బాబాయ్ అత్తకి సపోర్ట్ ఇస్తున్నట్లుగా మాట్లాడుతూనే కావ్యను శరత్ చేసుకోమని ప్రతిపాదన పెట్టారట. నీ విషయంలో భంగపడినందుకు కోపంగా ఉన్న మీ అమ్మ మా నాన్నగారికి బాబాయ్కి ఒకేసారి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో విద్యను కాదని కావ్యను చేసుకుంటానని అందిట. ఇదీ కథ. ఇప్పుడు మీ అందరికీ పిక్చర్ పూర్తిగా అర్థమైందనుకుంటాను అన్నాడు శ్రీకాంత్. అంతా వాళ్ళిష్టమేనా, మా అభిప్రాయాలతో ఎవరికి పని లేదా అంది కావ్య కోపంగా.
ఎందుకు కావ్య ప్రతిదానికి అంత ఉద్రేకపడతావు? వాళ్ళేదో అనుకున్నంత మాత్రాన ఇకంతా నిశ్చయమైపోయినట్లేనా? సరే వందన, నువ్వు చెప్పు, గౌతమ్ గురించి నిన్ను అడగకుండానే అత్త బాబాయ్తో ఈ ప్రతిపాదన పెట్టిందా? అసలు మీ ఇద్దరికీ అంగీకారమైతే ఈ సమస్య పరిష్కారం అయిపోయినట్లే అన్నాడు శ్రీకాంత్. అమ్మ, నన్నేమీ అడగలేదు బావా, అడిగి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా. నా సంగతి వదిలేయండి, అసలు గౌతమ్ బావ అభిప్రాయం ఏమిటో ముందు కనుక్కోండి అంది వందన. తెలివిగా మాట్లాడక తల్లి, నేను అడిగింది ముందు నిన్నే, సూటిగా సంగతి చెప్పు. ఇవేవి పెళ్లి చూపులు కాదు, మన కుటుంబ సమస్యలు. దురదృష్టవశాత్తు అవన్నీ వీటి చుట్టూనే అల్లుకున్నాయి అన్నాడు శ్రీకాంత్ కొంచెం విసుగ్గా. కోపడకు బావా, ఇక్కడ ఆ సమాధానం చెప్పవలసిన వాళ్లు వేరే ఉన్నారు అంది వందన చిన్నగా నవ్వుతూ. ఎవరు అన్నట్లు అందరూ ఆశ్చర్యంగా వందన వైపు చూశారు. చటుక్కున గౌతమ్ అక్కడి నుండి లేవబోయాడు మొహమాటంగా. శరత్ అతని చేయి పట్టుకుని, ఆడపిల్లలా నువ్వు సిగ్గుపడతావేమిట్రా, అడిగింది నిన్ను కాదు వందన్ని అంటూ కూర్చోబెట్టాడు. ఇక వాళ్ళందరినీ సస్పెన్స్లో ఉంచడం ఇష్టం లేని మానస, మీ అందరి దగ్గర ఈ విషయాన్ని దాచినందుకు ముందుగా మీరందరూ నన్ను క్షమించాలి. నాకు చిన్నప్పటి నుండి గౌతమ్ బాబు అంటే చాలా ఇష్టం. ఈ విషయం ఒక్క వందనక్కకు మాత్రమే తెలుసు. అందరితో చెప్పడానికి సిగ్గుగా వెరుగ్గా అనిపించింది. నేను మీ అందరితోనూ డాక్టర్ కావటమే నా జీవితాశయం అని చెప్తూ వచ్చాను, కానీ అది పూర్తిగా నిజం కాదు. కేవలం బావ కోసమే నేను ఈ కోర్సు చేస్తున్నాను. ఇద్దరి ప్రొఫెషన్స్ ఒకటైతే లైఫ్ చాలా బాగుంటుందని అనిపించింది నాకు అంటూ మొహమాటంగా నవ్వేసింది. మానసి మాటలు విని అంతా నోరు తెరిచేశారు. వయసులో తమ అందరికంటే చిన్నదైనా తన మనసులో మాట సూటిగా స్పష్టంగా చెప్పటమే కాక తన ఫ్యూచర్ కోసం మానస అవలంబించిన విధానం, వేసుకున్న ప్లాన్స్ అందరినీ ఆశ్చర్యచకితులం చేసింది. గౌతమ్ ముఖం సిగ్గుతో కందిపోయింది. ఇక అక్కడ అందరి మధ్య కూర్చోలేక చటుక్కున లేచి వెళ్ళిపోయాడు. అతడు నోరు విప్పి చెప్పకపోయినా అతడి మనసు ఏంటో అందరికీ అర్థమైపోయింది. అంతవరకు ఉక్కిరి బిక్కిరిగా ఉన్న అందరి మనసులు గౌతమ్ మానసుల ఉదంతం వినడంతోనే ఆహ్లాదభరితంగా మారిపోయాయి. అరే గౌతమ్, ఇలారా, ఈ సంగతి బాబాయ్కి తెలిసే జానకత్త ప్రపోజల్ని కాదన్నాడా అని అడిగాడు శ్రీకాంత్ అతని చెయ్యిలాగి కూర్చోబెడుతూ. జానకత్త నాన్నగారిని అడిగిన విషయం ఇప్పుడు నువ్వు చెప్పేదాకా నాకు తెలియదు అన్నయ్యా. అలాగే మా విషయం నాన్నగారికి కూడా తెలియదు. నిజానికి నేను మానస కూడా ప్రత్యేకంగా పెళ్లి గురించి ఎప్పుడూ మాట్లాడుకోలేదు, కానీ తన ఆలోచనలేమిటో నేను చూచాయగా గ్రహించాను. సరే, తనంతట తాను ఎప్పుడు బయటపడుతుందో చూద్దాంలే అనుకున్నాను, ఎందుకంటే నాకు కూడా తనంటే ఇష్టమే గనక అంటూ నవ్వాడు గౌతమ్. బాగుందిరా మీ ఇద్దరి వరస, తోడు దొంగల్లా భలే చేశారు. మా మధ్య ఉంటూనే మాకు తెలియకుండా ఇంత కథ నడిపారన్నమాట. ఎవ్వరికీ చూచాయిగా కూడా తెలియకుండా ఎలా మేనేజ్ చేశారా అన్నాడు శరత్. గట్టిగా అనకన్నయ్యా, దీన్ని మనస్సు మనస్సుతో మాట్లాడటం అంటారట, కనుక మనందరి ముందు బహిరంగంగా మాట్లాడుకునే పని లేనే లేదుట కదూ బావా అంది వందన. నాకేం తెలియదు తల్లి, నన్ను వదిలే, నీకు సందేహాలు ఏమైనా ఉంటే మానసును అడిగి తెలుసుకో అంటూ గౌతమ్ చేతులెత్తేశాడు. అంతవరకు ధీమాగా ధైర్యంగా కూర్చున్న మానస సిగ్గుగా తలంచుకుని, మీ అందరికీ ఉమ్మడిగా సారీ చెప్తున్నా, ప్లీజ్ వదిలేయండి రా మమ్మల్ని అంది బతిమాడుతున్నట్టుగా. ఓకే వదిలేద్దామైతే అంటూ అందరి వైపు చూసి నవ్వాడు శ్రీకాంత్. ఓకే ఓకే అంటూ అందరూ చప్పట్లతో తమ హర్షామోదాలు తెలియజేశారు. దూరంగా కూర్చున్న కొందరు వీళ్ళని చూసి పిల్లలేదో ఆటలాడుకుంటున్నట్లున్నారని నవ్వుకున్నారు. గౌతమ్కి వందననిచ్చి చేయాలని అత్త పెట్టిన ప్రపోజల్ అనుకోకుండా ఇలా మలుపు తిరిగింది కనుక అత్తకి మా నాన్నగారి మీద బాబాయ్ మీద ఉన్న కోపం అలాగే ఉండిపోయింది. ఏం చేస్తే తగ్గుతుంది అన్నాడు శ్రీకాంత్. అయితే అత్తకిప్పుడు ఇద్దరు కాదు ముగ్గురు అన్నమాట శత్రువులు అన్నాడు హేమంత్. మూడో వాళ్ళు ఎవర్రా బాబు, వీరంతా నన్ను కన్ఫ్యూజ్ చేసి పారేస్తున్నారు అన్నాడు శరత్. ఇంకెవరు, చిన్నత్త వసంతే. మానస మూలంగానే కదా పెద్దత్త ఆశకి ఆలోచనలకి అవరోధం ఏర్పడింది అన్నాడు హేమంత్. ఒరే బాబు, పెళ్లిళ్ల వల్ల ఉమ్మడి కుటుంబాల్లో చీలికలు వస్తాయని విన్నాను, కానీ ఇది ఇలా మన కుటుంబంలోనే ఎదురు వస్తుందని ఇప్పుడు అనుకోలేదు అన్నాడు శ్రీకాంత్. ఆ మాట వింటూనే అందరూ ఆలోచనలో ఓడిపోయారు. అన్నయ్య, చిన్నదాన్ని అని మీరంతా అనుకోనంటే నేను ఈ సమస్యకు ఒక పరిష్కారం చెబుతాను అంది సాహితి వాళ్ళ ఆలోచనలు చెదరగొడుతూ. మానస గౌతమ్ని చేసుకుంటానన్నప్పుడు తన కోసం ప్రపోజ్ చేయబడిన వాడు వేరే వ్యక్తికి ధారాదత్తం అవుతున్నాడని తెలిసినా ఏ కపటము లేకుండా నవ్వుతున్న వందన పట్ల కుతూహలం కలిగింది సాహితికి. అదే సమయంలో హేమంత్ వందనని అడ్మైరింగ్గా చూడటం కనిపించింది. అందరూ తనవాళ్లే అన్నట్లుగా నవ్వుతూ తృళ్ళుతూ మాట్లాడే వందనను హేమంత్ మాటిమాటికి ఇష్టంగా చూడటం గమనించింది. అయితే వందన మాత్రం అదేమీ గమనించకుండా తన ధోరణిలో తను ఉండి ఏదేదో చెప్పి అందరినీ నవ్విస్తూ తాను నవ్వుతూనే ఉంది వచ్చిన దగ్గర నుండి.
ఆమె నవ్విన ప్రతిసారి హేమంత్ సమ్మోహితుడైనట్లు ఆమెనే చూడటం సాహితి దృష్టిని దాటిపోలేదు. అప్పుడు అనిపించింది ఆమెకు, వీళ్ళిద్దరినీ ఒకటి చేస్తే సమస్యలన్నీ పటాపంచలైపోతాయి కదా అని. అందుకే మధ్యలో కలగజీసుకుంది. చెప్పమ్మా సాహితి. కావ్య, నువ్వు బాబాయ్కి బంగారు తల్లులు కదా, మీరేం చెప్పినా అందరికీ బాగుంటుంది అన్నాడు శ్రీకాంత్. అంత మునగ చెట్టు ఎక్కించక్కర్లేదులే అన్నయ్య మమ్మల్ని, ముందు సాహితి ఏం చెప్తుందో విందాం అంది కావ్య కుతూహలంగా. మిగతా వారంతా అదే భావంతో సాహితి వంక చూశారు. ఏం లేదన్నయ్య, హేమంత్ అన్నయ్యకు వందనకు ఒకరినొకరు రచ్చితే సమస్య పరిష్కారం అవుతుంది, అత్త కోపం ఎగిరిపోతుంది అంది సాహితి అందరి వంక ఏమంటారన్నట్లు చూస్తూ. ఇది వింటూనే హేమంత్, అమ్మో అత్తకి డాక్టర్ అల్లుడు కావాలి కదా, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నేను ఎలా పనికొస్తాను అన్నాడు పరిహాసంగా. ఇదేదో అందరికీ బాగుందనిపించింది. సాభిప్రాయంగా హేమంత్ వంక చూస్తూ, అత్తని మేమంతా కన్విన్స్ చేస్తాంలేవోయ్, ముందు నీకు ఇష్టమో కాదో చెప్పు అన్నాడు శ్రీకాంత్. నా సంగతి సరే, ముందు ఈ మేడం గారికి నేను నచ్చాలి కదా, ఎప్పుడు నన్ను కోతిగాడని ఆట పట్టిస్తుంది, నేను నచ్చుతానా తనకి అన్నాడు హేమంత్ అల్లరిగా నవ్వుతూ. దాంతో అతడికి వందనంటే ఇష్టమేనన్న సంగతి అందరికీ అర్థమైపోయింది. నీ సంగతి ఏమిటన్నట్లు వందనవంక చూశారంతా. అసలేంటి మీరంతా ఏదో మాట్లాడాలని చెప్పి అందరినీ ఇక్కడికి పిలిచి వరుసగా పెళ్లిళ్ళు కుదిరి చేస్తున్నారు, ఇంట్లో పెద్దలున్నారన్న ఆలోచన కొంచెమైనా లేకుండా మీకు మీరే పెద్దలైపోయారా అంది వసంత గడుసుగా సమాధానాన్ని దాటవేస్తూ. వందన సరేనని నోటితో చెప్పకపోయినా తనకి కూడా ఈ ప్రతిపాదన ఇష్టమనే సంగతి అందరూ గ్రహించారు. దాంతో అందరి ముఖాల్లోనూ నవ్వులు విరిశాయి. ఈ సలహా చెప్పిన సాహితి వంక అందరూ అభినందన పూర్వకంగా చూశారు. నేను ఇక్కడికి వచ్చే ముందు అమ్మమ్మని మనస్సులో తలుచుకున్నాను, అంతా సవ్యంగా జరిగేలా చూడమని, పెద్దవాళ్ల మనస్సులో చెలరేగిన అపోహలు తొలగేలా చేయమని కోరుకున్నాను. నా కోరికను మన్నించి అమ్మమ్మ చల్లని మనస్సుతో దీవించింది, అందుకే అంతా హ్యాపీగా ముగిసింది. ఇక మా అమ్మ సంగతి, తనని నేను ఏదో విధంగా హేమంత్ వందనాల వివాహానికి ఒప్పిస్తాను. అయినా హేమంత్కి ఏం తక్కువని మా అమ్మ వద్దంటుంది, చాలా సంతోషంగా ఒప్పుకుంటుంది అన్నాడు శరత్. ఈ పెళ్లిళ్ల గోల వదిలితే అత్త న్యూట్రల్ అయిపోతుంది, అప్పుడు ఆస్తుల పంపకాల విషయంలో బాబాయ్ ఇద్దరినీ చాలా సులభంగా దారిలో పెట్టవచ్చు అన్నాడు శ్రీకాంత్. అలా చేస్తే అందరికంటే ముందు తాతగారి మనస్సు కుదుటపడుతుంది, దాంతోపాటు ఆయన ఆరోగ్యము మెరుగవుతుంది అన్నాడు గౌతమ్. ఒక డాక్టర్గా అతడి ఆలోచనలు అతడివి. పనిలో పనిగా శ్రీకాంత్ బావ మ్యారేజ్ బ్యూరో పెట్టుకుంటే బాగా సక్సెస్ అవుతాడు అంది మానస హాస్యంగా. నేను ఎంతో కష్టపడి ఇదంతా చేస్తే చివరికి నన్ను పెళ్లిళ్ల పేరు ఏం చేస్తావా మానస అంటూ నవ్వాడు శ్రీకాంత్. అందరూ అతడి నవ్వులో శృతి కలిపారు. నిన్న కొండంత మాదిరిగా కనిపించిన సమస్యలు ఈరోజు దూది పింజల్లా తేలిపోవటంతో అందరి మనసులు గుదుటపడ్డాయి. సో విద్యక్కకు శరత్ బాబుకు లైన్ క్లియర్ అయిపోయినట్లేగా, ఇక నా జోలికి ఎవరూ రారు కదా అంది కావ్య డౌట్ క్లియర్ చేసుకుంటున్నట్లుగా. రారులేవే బాబు, అనవసరంగా కంగారు పడకు అంటూ కావ్య వీపు మీద ప్రేమగా వందనం ఒక్కటేసింది. రాక్షసి, సందు దొరికింది కదా అని నా వీపు మీద దర్వేస్తున్నావా? నీ సంగతి ఇప్పుడు కాదు, హేమంత్ అన్నయ్యతో నీ పెళ్ళయ్యాక చెబుతాను. ఆడపడుచు హోదాలో నీ దగ్గరకు వచ్చి టీవీ సీరియల్స్లోలాగా నిన్ను నానా తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాను చూడు అంటూ వందన నెత్తి మీద చిన్నగా మొట్టింది కావ్య. బాగుంది కానీ వెళదాం పదండి, వచ్చే ముందు పెద్దత్త చెప్పింది త్వరగా రమ్మని, మనమంతా త్వరగా భోజనాలు చేస్తే తప్ప వాళ్ళకి పనులు తెమలబట అంది మానసలేస్తూ. అవునవును అంటూ అందరూ లేచి బట్టలు కంటిన ఇసుక దులుపుకుని ఇంటి దారి పట్టారు. ఆ రాత్రి భోజనాలు అయ్యాక శ్రీకాంత్ చరిత్ర జరిగిందంతా జగన్నాథానికి చెప్పారు. అది వింటూనే ఆయన సగం భారం తీరినట్టు తృప్తిగా నిట్టూర్చారు. మనవలిద్దరి వీపులు తట్టి సహభాషా పిల్లలు, వయసులో చిన్నవాళ్ళైనా ఎంతో నేర్పుగా సమస్యా పరిష్కారానికి మార్గం ఏర్పరిచారు. అయితే వందన పెళ్లి విషయమై జానకి ఏవో కొన్ని ఆశలు పెట్టుకుంది కనుక కొంచెం ఆశాభంగం చెందినా హేమంది కాదు అంటుందని నేను అనుకోను. పైగా వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారు గనక సమస్యే లేదు, కాకపోతే ఇది కాస్త సున్నితమైన విషయం కనుక కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి. మీ ఇద్దరిలో ఎవరు మాట్లాడతారు జానకితో అని అడిగారు జగన్నాథం గారు. నేనైతే అమ్మని సరిగ్గా డీల్ చేయలేనేమో తాతయ్య, స్త్రీలా ఓర్పుగా నేర్పుగా నేను అస్సలు మాట్లాడలేను కనుక ఈ విషయం స్త్రీ మాట్లాడితేనే బాగుంటుంది అన్నాడు శరత్. ఇదంతా విన్నాక నాకు మరో ఆలోచన వచ్చిందర్రా పిల్లలు, కానీ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చెప్పలేను. అది కానీ సక్సెస్ అయితే మన కుటుంబంలో ఎలా వచ్చిన సమస్యలు అలా అదృశ్యం అవుతాయి అన్నారు జగన్నాథం గారు ఆలోచిస్తున్నట్లుగా. ఏమిటి తాతయ్య అది అని అడిగాడు శరత్ కుతూహలంగా. మన కావ్యని చక్రిని ఒకటి చేస్తే ఎలా ఉంటుందంటారు, అదే కానీ జరిగితే వసంత దివాకర్లతో అందరికీ బాంధవ్యాలు ఏర్పడతాయి,
అప్పుడు ఈ స్వంతం పరాయి అన్న భావనలకు ఆస్కారమే ఉండదు అన్నారాయన. సాయంత్రం నాకు కూడా ఈ ఆలోచన వచ్చింది తాతయ్య. కావ్య అసలే ఫైర్ బ్రాండ్, ఆ పైన మా అమ్మ మూలంగా బాగా డిస్టర్బ్ అయ్యింది. అసలు ఈ పెళ్లి మాట కదిపే దగ్గర నుండి నాకు విద్యముఖం చూడాలంటే చాలా గిల్టీగా ఉంది. నేను హైదరాబాద్ వెళ్ళిపోతానను అని పట్టుబట్టింది. మేమే బలవంతాన పెళ్లి పట్ల అతనికి ఎలాంటి అభిప్రాయం ఉందో తెలియదు. ఇప్పుడు మనం పెట్టే ఈ ప్రపోజల్ని కావ్య కాదంటే మనమంతా వెళ్తి పడతాం, ముఖ్యంగా చక్రి, వాడసలే చాలా సెన్సిటివ్. అన్నాడు శరత్. ఒరే శరత్, నువ్వు అనుకుంటున్నావు కానీ మీ అందరికంటే కావ్య చాలా సెన్సిటివ్ రా. అలా కాకపోతే నీతో పెళ్లి తనకిష్టం లేదని అందరితో కుండబద్దలు కొట్టినట్లు చెప్పి వెళ్ళిపోయేది కదా. విద్య బాధపడుతుందని తనెందుకు ఫీల్ అయిందంటావు అన్నారు జగన్నాథం గారు. అది నిజమే తాతయ్య, ఈ పెళ్లి మాటలు విన్న దగ్గర నుండి కావ్య బాగా డిస్టర్బ్ అయింది. సాయంత్రం మా చర్చలన్నీ ముగిశాక అందరికంటే తనే ఎక్కువ రిలాక్స్ అయినట్లుగా కనిపించింది. మీరొక పని చేయండి తాతయ్య, అది అందరి మధ్య చర్చకు పెట్టకుండా మీరు పర్సనల్గా ముందు కావ్యతోనూ తను సరేనంటే ఆ తర్వాత చక్రితోనూ మాట్లాడండి. మీరన్నట్లు ఈ మ్యాచ్ కానీ సెటిల్ అయితే అన్ని సమస్యలు తీరిపోతాయి అన్నాడు శ్రీకాంత్. సరే అలాగే చేస్తాను. రేపు ఈ కార్యక్రమం ముగిశాక మీరిద్దరూ చెన్నై బయలుదేరుతున్నారు కదా, వెళ్లే ముందు జానకితో మాట్లాడి వెళ్ళండి. నేను రేపు ఏదో ఒక సమయం చూసుకుని కావ్యతో మాట్లాడతాను అన్నారు జగన్నాథం గారు. సావిత్రమ్మ గారి దినకార్యాలు నిర్విఘ్నంగా ముగిసిపోయాయి. భోజనాలు అయ్యాక వచ్చిన వాళ్లంతా ఇక్కడి వాళ్ళు అక్కడికి సర్దుకున్నారు. దీపాలు పెట్టకముందే బయలుదేరాలని జానకి, వసంతలు తమ సామాన్లు సర్దుకోసాగారు. వెంకటరమణ, శంకరన్లు తమ సామాన్లు సర్దుకోసాగారు కారులో. జగన్నాథం గారు సావిత్రమ్మ గారి నగలు తీశారు అందరికీ పంచేందుకు. ముందు అవి ఇద్దరి కూతురులకు సమానంగా ఇచ్చేద్దాం అనుకున్నారు, కానీ ఇంట్లో పుట్టిన ఆడపిల్లలందరికీ ఇస్తే బాగుంటుందనిపించింది ఆయనకు. అందులో కొన్ని నగలు దివాకర్ చేయించినవి ఉన్నాయి. జానకి అన్నట్లు అవి అతడి చదువు కోసం అమ్మినవి కావు. వసంత పెళ్లి టైంలో పంటలు లేక కరువుగా ఉన్న రోజుల్లో మంచి సంబంధం కుదిరిందని సావిత్రమ్మ గారే తన వంటి మీద నగలు తీసి వసంతకు పెట్టి పెళ్లి చేశారు. ఆ తర్వాత దివాకర్కి ఉద్యోగం వచ్చాక తిరిగి అంతకు రెట్టింపు నగలు చేయించి సావిత్రమ్మ గారికి ఇచ్చారు. అందుకే ఆవిడ ఎంతో మురిపంగా అందరికీ మా దివాకర్ నాకు ఈ నగలు చేయించాడు అని చెప్పేవారు. అలా అని అవి అన్నీ దివాకర్కి ఇచ్చేస్తే సమస్యలు వస్తాయనిపించింది. కృష్ణమూర్తి కూడా అదే చెప్పాడు. ప్రేమ ఆత్మీయతలు అనేవి మనసులో ఉంటే చాలు నాన్న, అవి వాడికి పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ నగలు వాడికిచ్చి కొత్త సమస్యలు సృష్టించకండి. అతడి సలహా మేరకే నగలన్నీ సమానంగా అందరికీ పనిచేశారు. అందరూ సంతృప్తిగా వాటిని అందుకున్నారు. దివాకర్కి ఆడపిల్ల లేకపోవటం వలన తన భార్య గుర్తుగా ఏమీ ఇవ్వలేకపోయినందుకు జగన్నాథం గారు మనసులోనే బాధపడ్డారు. ఇదంతా ఆయనకు దగ్గరగా ఉన్న వందన గమనిస్తూనే ఉంది. ఏం చేస్తే తాతగారి మనస్సు కుదుట పడుతుంది అని ఆలోచించసాగింది. తండ్రి దివాకర్కి ఏమీ ఇవ్వలేకపోవటంతో జానకి కూడా కొంచెం అపరాధ భావానికి లోనయ్యింది. వాడికి ఆడపిల్ల లేకపోతేనే నాన్న వజుదైనా పెట్టుకుంటుంది, ఏదైనా ఒకటి వాళ్ళకి ఇవ్వండి అనే మాట నోటి చివరిదాకా వచ్చినా పైకి అనలేకపోయింది. అయితే వందన మాత్రం తల్లిలా ఊరుకోలేకపోయింది. అత్త, ఈ చంద్రహారం అమ్మమ్మ గుర్తుగా నువ్వు పెట్టుకో అంటూ ఎవరి అనుమతి లేకుండా చటుక్కున వసుధ మెళ్ళో వేసేసింది వందన. అయ్యో నాకెందుకమ్మా ఇది, వద్దులే అంది వసుధ తెల్లబోయి చూస్తూ. అలా అనకత్త, నువ్వు తీసుకుంటే నేనే కాదు ముఖ్యంగా తాతగారు చాలా సంతోషిస్తారు, కాదనకు అంది వందన అభ్యర్థిస్తున్నట్లుగా. శరత్ మెచ్చుకుంటున్నట్లుగా చెల్లెలివంగా చూశాడు. హేమంత్కి అయితే వందన ఎప్పుడూ ఒక అద్భుతంగానే కనిపిస్తుంది. తన కోసం కంటే ఇతరుల కోసం ఆమె ఆలోచించే తీరు అతన్ని ఆశ్చర్యపరచడమే కాదు, అంతవరకు వందన పట్ల కల ఇష్టాన్ని గౌరవంగా మార్చేసింది. అప్పుడు జానకి అంది, తీసుకో వసుధ, మా అందరికీ అమ్మ గుర్తుగా ఏదో ఒకటి అందింది, ఇది నువ్వు తీసుకుంటే మాకందరికీ తృప్తిగా ఉంటుంది అంది మనస్ఫూర్తిగా. వందన ఇలా ఇవ్వటం చూసిన జానకి స్పందన ఎలా ఉంటుందోనని భయపడిన దివాకర్ తేలిగ్గా నిట్టూర్చాడు. భార్యకు కళ్లతోనే తీసుకోమని సైగ చేశాడు. దాంతో జగన్నాథం గారు కూడా కొంచెం తృప్తి చెందారు. అందరూ ప్రయాణ సన్నాహాల్లో ఉండగా, అమ్మా కావ్య కొంచెం మంచినీళ్ళు తెచ్చిపెట్టు తల్లి అని అడిగారు జగన్నాథం గారు. అలాగే తాతయ్య అంటూ పరుగులాంటి నడకతో లోపలికి వెళ్లి మంచినీళ్లు తీసుకొచ్చి జగన్నాథం గారికి ఇచ్చింది కావ్య. ఆయన మంచినీళ్ల గ్లాస్ అందుకుని అలా కూర్చోమ్మా అన్నారు. కూర్చుంటూ చెప్పండి తాతయ్య అంది. ఆయన ఏదో చెప్పడానికే తన్ను పిలిచారని అర్థం చేసుకున్న కావ్య. ఏం లేదమ్మా, ఇవాళ మీరందరూ ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు. మీ నాన్నమ్మ ఉన్నప్పుడు వీళ్ళు నిత్య వైకుంఠంలా మీ అందరితో కళకళలాడుతూ ఉండేది, ఇప్పుడు తను లేదు. మీరు ఈ ముసలివాడిని చూసేందుకు ఇకపైన వస్తారో రారో అని బెంగగా ఉందమ్మా అన్నారు జగన్నాథం గారు మనువరాలి వైపు బేలగా చూస్తూ. ఆ మాటలు వినటంతోనే కావ్య కళ్ళు నీళ్లతో నిండిపోయాయి.
అలా ఎన్నటికీ అనుకోవద్దు తాతయ్య. మీరు మేమందరం మీ శిక్షణలో పెరిగాం. చదువులు ఉద్యోగాల రీత్యా మేమంతా దూర దూరంగానే ఉన్నా మా పిల్లలందరి మనసులు ఒక్కటిగానే ఉంటాయి. అవి ఎప్పుడూ ఈ ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. మా బంగారు బాల్యం అంతా ఇక్కడే కదా గడిచింది. మా అందరి మధ్య చిక్కని చక్కని అనుబంధం నెలకొనేలా నానమ్మ మీరు కృషి చేశారు. ఇవన్నీ ఎలా మర్చిపోగలం? ఆ మధురానుభూతులు నెమరు వేసుకునేందుకు ఏడాదికి ఒక్కసారి తప్పకుండా అందరం ఇక్కడికి వస్తాం అంది కావ్య ఉద్వేగంగా. నాకు తెలుసమ్మా, మీ అందరి మీద నాకు నమ్మకం ఉంది. మీ నానమ్మ పోయాక జరిగిన సంఘటనలు నా మనసుని బాగా కృంగదీశాయి. నా కడుపున పుట్టిన పిల్లలు ఎందుకిలా తయారయ్యారని కుమిలిపోయాను. కానీ వాళ్ల కడుపున పుట్టిన మీరు ఈ తాత మనస్సును ఊరట కలిగేలా చేస్తున్నారు. నిన్న మీ పిల్లలంతా కూర్చుని మన ఇంట్లో ఉత్పన్నమైన సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని ఆలోచించారు. ఈ ఆస్తుల పంపకాలు ఏ చీలికలకు దారితీస్తుందోనని భయపడ్డాను. చిత్రంగా మీ నాన్న బాబాయి ఆ విషయాన్ని ఎత్తలేదు. ఇది ఒకందుకు మంచిదే అనుకున్నాను. అమ్మా కావ్య, నువ్వేమీ అనుకోనంటే నేనొక విషయం అడుగుతాను అన్నారు జగన్నాథం గారు సంకోచంగా చూస్తూ. అదేమిటి తాతయ్య అలా అంటారు? నా దగ్గర మొహమాటం ఎందుకు మీకు? అడగండి అంది కావ్య ఆశ్చర్యంగా చూస్తూ. ఏం లేదమ్మా, వసంత అత్త కొడుకు చక్రి గురించి నీ అభిప్రాయం ఏమిటో తెలుసుకుందామని అని ఆగారు జగన్నాథం గారు. ఆ ముద్దపప్పు గురించా అంటూ జగన్నాథం గారి వంక చూసి నాలుగు కరుచుకుని, సారీ తాతయ్య, మా పిల్లలందరం ఒకరినొకరు ఇలా నిక్నేమ్లు పెట్టుకుని పిలుచుకుని సరదాగా పోట్లాడుకుంటూ ఉంటాం. అలవాట్లో పొరపాటుగా మీ దగ్గర కూడా అంటూ నవ్వింది కావ్య. పర్వాలేదమ్మా, నేనేమీ అనుకోను. చెప్పు, వాడి గురించి నీ అభిప్రాయం ఏమిటో అని సూటిగా చూస్తూ అడిగారు. అభిప్రాయం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు తాతయ్య. అసలు ఈ ఊరు వచ్చే ముందు వరకు నా పెళ్లి గురించి నాకు ఇలాంటి ఆలోచన లేదు. ఇక్కడికి వచ్చాక అంతా గందరగోళంగా తయారైపోయింది. నిన్నటితో అంతా సద్దుమడిగి కాస్త ప్రశాంతంగా అనిపించింది అంతే. ఇక చక్రి గురించి ప్రస్తుతానికైతే నాకే ఆలోచన లేదు. అసలు మా పిల్లల్లో ఎవరికి అలాంటి ఆలోచనలు లేవు, ఒక్క మానస గౌతములకు తప్ప. నిన్న అనుకోకుండా వందనకు హేమంత్కు కలిపేశాం. మీరు చక్రి గురించి నన్ను ఎందుకు ఇలా అడుగుతున్నారో అర్థమైంది నాకు. ఈ పెళ్లి వలన వసంత అత్తతో నాన్నకి బాంధవ్యం ఏర్పడితే కలకలన్నీ తీరిపోయి అందరూ కలిసి ఉంటారని కదా అనుకుంటున్నారు. మంచి ఆలోచనే. దీనికి నాన్న కూడా పెద్దగా అభ్యంతరం చెప్పకపోవచ్చు, ఎందుకంటే బావ చదువుకుని జీవితంలో సెటిల్ అయిపోయాడు. మావయ్య ఏమో లీడింగ్ లాయర్. ఏతావాత అది నా భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని అమ్మా నాన్న ఒప్పుకుంటారు. ఎంతైనా మా నాన్న లెక్కలన్నీ ఆర్థికం చుట్టూనే కదా తిరుగుతాయి అంది కావ్య నిరసనగా. మరీ అంత దురుసుగా మాట్లాడకమ్మా, ఇంతైనా వాడు నీ తండ్రి అన్నారు జగన్నాథం గారు వారిస్తున్నట్లు. తండ్రి గనుక ఈ మాత్రమైనా గౌరవం ఇస్తున్నాను తాతయ్య. సరే, ఈ విషయం వదిలేయండి. చక్రి గురించి అడిగారు కదా, కుటుంబ శ్రేయస్సు దృష్ట్యా నాకు ఈ పెళ్లి ఇష్టమే. చక్రి ఏమంటాడో అడిగి చూడండి అంది కావ్య తన అభిప్రాయాన్ని స్పష్టం చేస్తూ. తను పూర్తిగా వివరించి చెప్పకపోయినా కావ్య ఇంత చక్కగా విషయాన్ని అర్థం చేసుకుందనుకున్నారు జగన్నాథం గారు. మనవరాలి సూక్ష్మగ్రాహ్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు ఆయన. లాయర్కు ఉండవలసిన లక్షణాలన్నీ నీకున్నాయమ్మా, ఎక్కడికి వెళ్ళినా తిరుగుండదు నీకు అన్నారు ప్రశంసగా చూస్తూ. అంత ఏమీ లేదులేండి తాతయ్య, ఈ 10 రోజులుగా మన ఇంట్లో జరిగిన పరిణామాలే మనందరికీ ఇలాంటి ఆలోచనలు రావటానికి, మన సమస్యలకు ఇలా పరిష్కారాలు వెతుక్కునేందుకు దోహదం చేశాయి. మరి నేను వెళ్తాను తాతయ్య, చక్రితో మాట్లాడి మీరో ఏదో ఒకటి డిసైడ్ చేయండి అంది కావ్య అక్కడి నుండి లేస్తూ. అప్పుడే అక్కడికి వచ్చిన శరత్ కావ్య చివరి మాటలు విని, అవసరం లేదు తాతయ్య, మనం ఎప్పటి నుండో వాడిని ముద్దపప్పు అని పిలుస్తున్నాం గాని అసలు సీసలు ముద్దపప్పు కావ్యే. నిన్నటి నుండి వాడు కావ్య చుట్టూ చక్కర్లు కొడుతున్నట. నిన్న గౌతమ్ హేమంత్లకు మానసావందనాలతో కుదిరిన దగ్గర నుండి కావ్యతో మాట్లాడి తన సంగతి కూడా అటో ఇటో తేల్చుకోవాలని అనుకున్నట. కానీ ఎంత ప్రయత్నించినా కావ్య అసలు వాడి వైపు చూడనే లేదుట అంటూ ఆగాడు. నాకేం తెలుసు, వాడేదో పని మీద వచ్చాడనుకున్నాను గాని నా కోసం అనుకోలేదు. అయినా అంత ఇష్టం ఉన్నవాడు మనసులో దాచుకుని మధన పడకపోతే నాతో చెప్పవచ్చు కదా, నేను ఆనందించేదాన్ని. ఇలా నీ ద్వారా వినడం కంటే అదెంత బాగుండేది. యూజ్లెస్ ఫెలో, వీడికి ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడం కూడా రాదు. జీవితాంతం వీడితో ఎలా గడపాలో ఏమో అంటూ నవ్వింది కావ్య. కావ్య ఎక్స్ప్రెషన్స్ చూసి పక్కన నవ్వాడు శరత్. నవ్వి అల్లరి పిల్ల అంటూ కావ్య తల మీద చిన్న దెబ్బ వేశాడు. అయితే ఈకే కాగల కార్యం గంధర్వులే తీర్చినట్లు అంతా సానుకూలమైపోయింది. మన మనుమలందరికీ ఒకేసారి ఇలా కళ్యాణ యోగం ఏర్పడుతుందంటే చూసి సంతోషించే యోగం సావిత్రికి లేకపోయింది అన్నారు జగన్నాథం గారు చెమర్చిన కళ్ళను అద్దుకుంటూ. తాతయ్య, మీరు ఇలా బాధపడుతూ ఉంటే మేం అడుగు కూడా కదపలేం అంటూ కావ్యాశరథులు జగన్నాథం గారికి చెరువు పక్కన కూర్చుని అనునయంగా చాలాసేపు మాట్లాడుతూ ఉండిపోయారు అక్కడే.
అమ్మా ఈ పూట వంటే మీ పెట్టుకోకమ్మా, బయట నుండి పార్సిల్స్ తెచ్చేద్దాం అన్నాడు శరత్. అదేం కర్మరా, రేపటి నుండి ఎలాగో నువ్వు చేయి కాల్చుకోక తప్పదు, బయటకు పోయి తినడమో చేయవలసిందేగా. ఈ పూట కమ్మగా నా చేత్తో చేసి పెట్టని, అయినా వందనా నేను ఉన్నాం కదా, ఎంతలో చేస్తాం వంట అంది జానకి. సరే అయితే లైట్గా టిఫిన్ ఏదైనా చేయొత్తా. అసలే బస్ జర్నీ అన్నాడు శ్రీకాంత్. ఏమిటోరా అంతంత దూరాలు బస్ ప్రయాణాలు, తత్కాల్లో టికెట్ బుక్ చేసుకుని రేపు పెడితే బాగుండేది కదా అంది జానకి. ఇప్పటికే చాలా లీవ్లు వాడేశాను కదమ్మా, ఇంకా పొడిగిస్తే ఏం బాగుంటుంది. అదీగాక మన శ్రీకాంత్ జాబ్లో చేరేందుకు గడువు రేపటితో అయిపోతుంది కదా, అందుకైనా వెళ్ళాలి అన్నాడు శరత్. అవును కదా, అదొకటి ఉంది, సరే చపాతీ కూడా చేసిస్తాను అంది జానకి. శరత్ శ్రీకాంత్ సరైనటంతో వందన జానకి కలిసి ఆ ప్రయత్నంలో పడ్డారు. శ్రీకాంత్ మెల్లిగా వంటగదిలోకి వెళ్ళి అది ఇది అందిస్తున్నట్టుగా జానకి వెంట వెంటే తిరుగుతూ మాటలు కలిపాడు. అత్త, దివాకర్ బాబాయ్తో వందన పెళ్లి విషయమే ఏదో మాట్లాడావట అని అడిగాడు శ్రీకాంత్. బంగాళాదుంపలు కుక్కర్లో పెట్టి తల్లి దగ్గర కూర్చుని ఉల్లిపాయలు తరుగుతున్న వందన శ్రీకాంత్ మాట్లాడబోయేదేమిటో అర్థం కావడంతోనే చేతిలో పని వదిలి మెల్లిగా అక్కడి నుండి తప్పుకుంది. అదేం గమనించని జానకి, ఆ ఏదో అన్నా లేరా, అవన్నీ అయ్యేవా పెట్టేవా, అయినా ఈ సంగతి నీకెవరు చెప్పారు అంది ఆశ్చర్యంగా చూస్తూ. తాతయ్య చెప్పారత్తా అంటూ వందన వదిలి వెళ్ళిన పనిని తాను అందుకున్నాడు శ్రీకాంత్. నాన్న చెప్పారా, చూడటానికి ఏం పట్టనట్లుంటారు కానీ నాన్నకి నేనన్నా వందనన్నా ఎంత ఇష్టం రా, నాలాగే దాని పెళ్లి కోసం నాన్న ఇంత తాపత్రయపడతాడు అనుకోలేదు నేను. ఇది అర్థం చేసుకోకుండా ఒక్కోసారి నేనే చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటాను అంది జానకి పశ్చాత్తాపడుతున్నట్లుగా. ఫోన్లే అత్త, అయ్యిందేదో అయిపోయింది, వదిలేదాన్ని. వందనని గౌతమ్కి చేసుకోమని అడిగావు గానీ వాడికంటే పెద్దవాడు, హేమంత్ని వదిలేశావెందుకు అని అడిగాడు శ్రీకాంత్. అమ్మో హేమంతా, వాడసలే ఆస్ట్రేలియా లండన్ లాంటి దేశాలు పోయి వచ్చాడు, మన కుటుంబంలో పిల్లలందరికంటే వాడే ఎక్కువ సంపాదిస్తున్నాడు. అయినా ఆశకైనా అంతుండాలి కదరా, వాడికి తగిన విధంగా మేమేం చేయగలం. అదీగాక వందన నాకు ఒక్కగానొక్క కూతురు, వాడు నేడో రేపో మళ్ళీ లండన్ వెళ్తాట, ఈసారి అక్కడే ఉండిపోతాడేమో అంది వసుధ. అలాంటప్పుడు వందనని అంత దూరం పంపి మేము ఉండలేమురా, అందుకే వాడి గురించి అడగలేదు, ఆలోచించలేదు. అసలు ఇవన్నీ ఎందుకు లేరా, మీ బాబాయ్కి నాతో సంబంధం కలుపుకోవటం పెద్దగా ఇష్టం లేదు అంది జానకి తేల్చేస్తున్నట్లుగా. అలా అని నీకెవరు చెప్పారత్తా, నీకు నువ్వే అన్నీ అలా నిర్ణయించుకుంటే సరిపోతుందా, బాబాయ్ నిలదీసి అడగక్కర్లేదా. అసలు ఇదంతా వదిలే, హేమంత్ గౌతమ్లు ఇద్దరూ నీకు మేనల్లుళ్ళే కదా, వాళ్ళిద్దరూ ఎవరు ఎంత సంపాదించినా ఇద్దరి మీద నీకు సమానమైన హక్కు ఉంది కదత్తా. ముందుది చెప్పు, హేమంత్కి వందనం ఇచ్చి చేసేందుకు నీకేమీ అభ్యంతరం లేదు కదా అన్నాడు శ్రీకాంత్. అభ్యంతరం అని కాదు కానీ పిల్ల దూరంగా ఉంటుందని చిన్న బాధ, అయినా మీ బాబాయ్ ఒప్పుకోవాలి కదరా ముందు అంది జానకి మళ్ళీ అదే విషయాన్ని లేవనెత్తుతూ. బాబాయ్ సంగతి పక్కన పెట్టు, ముందు హేమంత్ సంగతి చూడు, వాడు చేస్తున్నది విప్రో కంపెనీలో, వాళ్ళు పంపిస్తేనే వాడు అక్కడికి వెళ్తాడు తప్ప కావాలని వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళినా కూడా మళ్ళీ వచ్చేస్తాడు కానీ పర్మనెంట్గా ఎక్కడా ఉండడని మొన్న నాతో అన్నాడు. ఈ విషయంలో నీ సందేహం తీరినట్లే కదా, ఇక బాబాయ్ సంగతి, బాబాయ్కి నీతో సంబంధం కలుపుకోవడం కంటే కావాల్సిందేముందత్తా, నువ్వంటే తనకి చాలా ఇష్టం, ఆ సంగతి నీకు తెలుసు, అయినా ఎందుకనో బాబాయ్ నా పార్థం చేసుకుంటున్నావు నువ్వు అన్నాడు శ్రీకాంత్. అవును ఆ మాట నిజమే, చిన్నప్పటి నుండి వాడికి నేనంటే చాలా ఇష్టం, అక్క అక్క అంటూ ఎప్పుడు నన్నంటి పెట్టుకునే తిరిగేవాడు. నా పెళ్ళై నేను ఇక్కడికి వస్తూ ఉంటే వాడు ఇంత ఏడ్చాడో తెలుసా, నేను తొందరపాటుతనంతో వాడిని అపార్థం చేసుకున్నాను, నా మాట కాదన్నాడనే ఉక్రోషంతో మీ చిన్నబాబాయిద్దరితో కలిసి దివాకర్ని చాలా బాధ పెట్టాను రా మున్నా, తీరా మాట జారాక వాడి ముఖం చూస్తే నాకే బాధేసింది, కాలు జారితే వెనక్కి తీసుకోగలం గానీ మాట జారితే వెనక్కి తీసుకోలేం కదా. అయినా కాకపోయినా ఆ రోజు నన్నెత్తిన ఏ శనిదేవత కూర్చుందో మరి, మీ బాబాయిలిద్దరితో కలిసి మీ నాన్నను కూడా తులనాడాను, వందనికి ఏదో అన్యాయం జరిగిపోతుందన్న ఆక్రోషంలో మీ నాన్నని దివాకర్ బాబాయిని అని రాని మాటలన్నాను అనడమే కాక అవన్నీ శరత్తో చెప్పాను, వాళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని విద్యని శరత్కి చేసుకోనని అన్నాను. కానీ ఈరోజు కార్యక్రమం అంతా ముగిశాక ఎవరి ఇళ్లకు వాళ్ళు బయలుదేరుతుంటే నా మనస్సు చాలా దిగులుగా అయిపోయిందిరా, పూర్వంలా మా అన్నయ్యను ఆత్మీయంగా పట్టుకుని కరుపు తీరా ఎడవలేకపోయాను, గుండె బరువు దించుకోలేకపోయాను అంది జానకి పవిట చెంగుతో కన్నీళ్ళద్దుకుంటూ. శరత్ వచ్చి, అమ్మా నువ్వేది మనసులో పెట్టుకుని బాధపడకు, అసలే నీ ఆరోగ్యం మంచిది కాదు, నీ గురించి మావయ్యలిద్దరూ ఏమీ తప్పుగా అనుకోవటం లేదులే, నువ్వెళ్ళి అలా కూర్చుని మాట్లాడుతుండు, నేను ఈ కూర చేసి చపాతీలు వచ్చేస్తాను అంటూ శ్రీకాంత్ కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు తీసుకెళ్లాడు.
అవునత్త, నీ గురించి ఎవరూ తప్పుగా అనుకోలేదు. ఇందాక మా అమ్మ నిన్ను సాగనంపుతూ ఏమంది, వదిన అత్తయ్య లేని లోటు నేను తీర్చలేకపోయినా ఈ ఇంట్లో మీ స్థానం ఎప్పటికీ చెక్కు చెదరదు. పేరుకు ఆమె నాకు అత్తగారే అయినా ఇన్నాళ్ళు నన్ను కన్న తల్లిలాగే ఆదరించారు. కనుక ఈ బాధ మన ఇద్దరికీ సమానమే. ఎప్పటిలా మీరు వస్తూ పోతూ ఉంటే మాకు నిండుగా ఉంటుంది, మావయ్య గారి మనస్సుకు ఎంతో ఉరటగా ఉంటుంది అని అంది కదా. అంతేకాదు, ఈ గొడవలన్నీ జరిగాక నేను శరత్ బాధపడుతూ ఉంటే బాబా ఏమన్నాడు తెలుసా, మా అక్కని ఏమి అనకండిదా, తన మనస్సు వెన్నెకంటే మెత్తది, ఆ అక్క చేతి గోరుముద్దలు తిని పెరిగిన వాణ్ణి నేను, తను ఎలాంటిదో నాకు బాగా తెలుసు, ఏదో కోపంలో అలా అంది కానీ అవన్నీ మనసులోంచి వచ్చిన మాటలు కాదు అన్నాడు తెలుసా అన్నాడు శ్రీకాంత్. అయ్యో, వాడు నా మీద ఎంత ప్రేమ, మరెంత నమ్మకం ఉంచాడు, వాడిని నేను ఎంత వెరుసగా ఎంచి మాట్లాడాను. శ్రీ, నేను చాలా తప్పు చేశానురా వాడి పట్ల. చెడు చేసేవారికన్నా ఆ చెడును చూస్తూ నోరు మెదపని వారి వల్లే ఈ ప్రపంచానికి ఎక్కువ ప్రమాదం అనే మాట ఎక్కడో చదివాను. అలాగే శంకరం రమణలు చేస్తున్న తప్పని తెలిసినా వాళ్ళకి మంతపాడుతూ మౌనం వహించానే గాని అదేమని నిలదీయలేకపోయాను. పాపం ఆ రోజు దివాకర్ ఎంత బాధపడ్డాడో కదా, వాడు బాధపడుతూ వెళ్ళాక కూడా నేను తప్పు చేశాననే అనుకోలేదు. జరిగిందంతా శరత్తో అన్నప్పుడు వాడు నా ప్రతి మాటను ఖండిస్తూ ఉంటే మొదట కోపం వచ్చింది. తర్వాత ఆలోచిస్తే చిన్నవాడికి ఉన్న విచక్షణ జ్ఞానం నాకు లేకపోయిందని చాలా బాధపడ్డాను. అందుకే తర్వాత దివాకర్ తిరిగి వచ్చినా మాట్లాడేందుకు నాకు ముఖం చెల్లలేదు. మరి నేను మాట్లాడలేదని ఆ రోజు వాడేమనుకున్నాడో. ఆ తర్వాత శంకరం రమణ తిరిగి ఆస్తి పంపకాల గురించి అడిగేందుకు నా మద్దతు కోరారు. అప్పుడు చెప్పాను నేను, దివాకర్ అనే చెప్పినట్లే నాన్నగారి సంగతి మీరు ఏదో ఒక్క మాట అనుకుని అప్పుడు ఆస్తి పంపకాల గురించి మాట్లాడితే బాగుంటుందిరా, నిజానికి వాడన్న దాంట్లో తప్పేం లేదు, అనవసరంగా మీరే ఆ రోజు మాట తూలారు. ఈనాడు చెయ్యత్తని అన్నయ్య ఆ రోజు మిమ్మల్ని కొట్టాడు అంటే మీరెంత తప్పుగా ప్రవర్తించారో తెలియటం లేదా అన్నాను. ఆ మాట విని ఇద్దరూ తెల్లమొహం వేశారు. నేనేదో గట్టిగా వాళ్ల తరపున నిలబడి పోట్లాడతానని అనుకున్నారు కాబోలు. నేను ఇలా అనటంతో చప్పబడిపోయారు. ఇక ఆ విషయంలో నా సపోర్ట్ ఉండదని గ్రహించినట్లున్నారు. పంపకాల మాటలు ఎత్తటం మానేశారు ఇంట్లో అంది జానకి జరిగిందంతా గుర్తు చేసుకుంటూ. ఓహో, అందుక వాళ్ళు ఆస్తి పంపకాల గురించి ఎత్తనిది అన్నాడు శరత్ చపాతీలొత్తుతూ. ఫోన్లే, నీ మూలంగా పెద్ద న్యూసెన్స్ తప్పిందత్తా. ఇంకా ఈ విషయం వదిలే, హేమంత్ సంగతి తేల్చు, వాడికి వందనం ఇవ్వటానికేమీ అభ్యంతరం లేదు కదా అన్నాడు శ్రీకాంత్. నాకెందుకురా అభ్యంతరం, బాబాయ్ అన్నట్లు హేమంత్కి వందనకి ఇష్టమైతే మావయ్య నేను రేపే వెళ్ళి మాట్లాడతా, పనిలో పనిగా నా తొందరపాటుతనానికి క్షమించమని అడుగుతాను బాబాయ్ని అంది జానకి మనస్ఫూర్తిగా నవ్వుతూ. అదంతా ఏం వద్దులే అత్త, జరిగిపోయిన దాన్ని తిరిగి తోడకు, మీరంతా కలిసి హ్యాపీగా ఉంటే చాలు, అందరికంటే ఎక్కువ సంతోషించేది తాతయ్యే అన్నాడు శ్రీకాంత్. అవునరా, మా అమ్మ నాన్న వాళ్ళెప్పుడు తమ్ముడి బిడ్డలుగా చూడలేదు, కన్న బిడ్డలుగానే భావించి పెంచారు. నేను కూడా మొన్నటిదాకా అంటున్న జానకిని మధ్యలోనే అడ్డుకున్నాడు శ్రీకాంత్. మళ్ళీ మొదటికే వస్తున్నావు అత్త, ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్లా భావించి మర్చిపో, ఇక ముందు ఉన్నదంతా ఆనందమే మనకు అన్నాడు. ఈ సందర్భంలో నాకు ఒకటి తోస్తోందిరా, మన మానసని గౌతమ్ ఇచ్చి చేస్తే మా అక్క చెల్లెళ్ళిద్దరికీ దివాకర్ మావయ్యతో సంబంధం ఏర్పడుతుంది కదా, ఏమంటారు అంది జానకి ఆశగా చూస్తూ. అది వింటూనే శరత్ శ్రీకాంత్ ఇద్దరూ పక్క పక్క నవ్వేశారు. వాళ్ళిద్దరూ అలా నవ్వటం చూసి జానకి తెల్లబోతూ, ఎందుకురా అలా నవ్వుతున్నారు, ఇప్పుడు నేనంత కాని మాట ఏమన్నాను అంది. కాని మాట కాదమ్మా, అయిన మాటే, వాళ్ళిద్దరూ మనందరికంటే ముందే అడ్వాన్స్ అయిపోయారు. ఈ సంగతి మన వందనకు ఒక్కదానికే తెలుసు, మన సాయంత్రం మాటల్లో అంతా బయటకు వచ్చింది అంటూ జరిగిందంతా చెప్పాడు శరత్. అంతా విని బాగుందిరా మానస పని, నేను ఇంకా చిన్నపిల్లగానే భావిస్తున్నాను, ఎంతో అమాయకంగా కనబడే మానస, ఇంత ముందాలోచనలో తన చదువుని కూడా జీవితానికి అనుగుణంగా మలుచుకుంటుందన్నమాట అంది జానకి మెచ్చుకుంటున్నట్లుగా. మరేమనుకుంటున్నావు, ఇక అవన్నీ వదిలే, ఇంతకీ ఎవరిని ఇచ్చి చేద్దాం అనుకుంటున్నావు, విద్యనా కావ్యనా అని అడిగాడు శ్రీకాంత్. అరే శ్రీ, ఎందుకురా నన్ను ఆటపట్టిస్తున్నావు, విద్యే నా కోడలు అంది జానకి నిశ్చయంగా. మరి కావ్య, దాన్ని చేసుకుంటానని మొన్న అందరితో చెప్పావుట కదా అన్నాడు శ్రీకాంత్ అల్లరిగా నవ్వుతూ. పోరా, ఏదో మాట వరుసకన్నాను కానీ ఆ గడుగ్గా ఆయన ఎవరు చేసుకుంటారు, అయినా దాంతో నేను ఎక్కడ పడగలను, అది ఎడ్డెమ్మ అంటే తెడ్డెమ్మ అంటుంది, చిన్నప్పుడు మీరంతా చెట్లకి కోతికొమ్మచ్చలు ఆడుతుంటే అదొక్కటే ఆడపిల్లలందరినీ వదిలేసి మీతో చెట్లకే ఆడేది, నేను కంగారుగా దిగవే తల్లి చెట్టు మీద నుండి పడి కాలో చెయ్యో విరిగితే ఏటి దారి అని అంటే, వీళ్ళందరిది ఏ దారైతే నాది అదే దారి అనేది,
వాళ్ళు మగపిల్లలు, నువ్వు ఆడపిల్లవు, నీకేదైనా అయితే ఎవడు చేసుకుంటాడే నిన్ను అని అంటే, మగపిల్లలకి కాళ్ళు చేతులు విరిగినా పెళ్ళవుతుందా? ఆడపిల్లని కాబట్టి నాకు పెళ్ళవదా? అయితే మరీ మంచిది, నాకు పెళ్లి గిళ్ళి ఇవ్వద్దు, హాయిగా ఇలా చెట్లకి కాళ్ళు చేతులు విరగొట్టుకుంటాను అని లా పాయింట్ లాగేది అంది జానకి. అందుకేనటమ్మా నువ్వు పదే పదే దాన్ని లా పాయింట్లు అంటున్నావని దానికి లా చదవాలని బుద్ధి పుట్టిందిట, అందుకే లాయర్ అయింది అన్నాడు శరత్. ఏమో లేరా, అయితే అయిందిలే. మన ఇంట్లో ఆడపిల్లలందరికంటే కావ్య చుట్టూ బొత్తుగా బారుగా ఉంటుంది, చక్కగా అందంగా పూల చెడల్లాలని నాకెంతో సరదా. కానీ అది నా చేతికి ఎప్పుడూ దొరికేది కాదు. మొన్న వేసవిలో మల్లెపూల జడ వేద్దామనుకుంటే అదే ఉందో తెలుసా? అబ్బబ్బా, నీ పోరు పడలేకపోతున్నాను. ఈసారి వచ్చినప్పుడు బాబ్ కట్ చేయించి వస్తా చూడు అంది. అలాగే సంక్రాంతికి వచ్చినప్పుడు అంత బారు జుట్టు కట్ చేయించి వచ్చింది. నా ప్రాణం ఎంత ఉసురుమందో తెలుసా? అలాంటి పిల్లతో నేను ఎలా వేయగలనురా? అయినా మన శరత్కి విద్య అంటేనే ఇష్టం. వాడి మనస్సును నేనెందుకు కష్టపెడతాను అంది జానకి. అనవసరంగా కావ్యను ఆడిపోసుకుంటున్నావు గాని దాని మనస్సు ఎంత మంచిదో తెలుసా అత్త? తప్పు చేస్తే కన్న తండ్రినైనా కావ్య స్పేర్చే తెలుసా అన్నాడు శ్రీకాంత్ మెచ్చుకుంటున్నట్లుగా. తెలుసులేరా, అందుకేగా మీ పిల్లల గ్యాంగ్ అంతా దానికి ఫైర్ బ్రాండ్ అని పేరు పెట్టింది. అనకూడదు గాని కావ్య నిజంగా బంగారు తల్లేరా. అమ్మమ్మ గారింట్లో పనిచేసే సీతాలు జ్వరం వచ్చి 2 రోజులు పనిలోకి రాలేదు. అది లేక మా పనులేవి తమలక మీ అమ్మ నేను విసుకుంటుంటే కావ్య వాళ్ళ అమ్మ వాళ్ళ గదిలో మునగ తీసుకుని పడుకునుంటే అది విద్య కలిసి అంట్లన్నీ తోమేశారు. అదంతా చూసి మానస, వందన, సాహితి మిగతా పనులు అందుకుని ఇల్లు మొత్తం శుభ్రం చేసేశారు. మొత్తం 2 గంటల్లో ఇల్లంతా నీట్గా సర్ది పెట్టేశారు 5 గురు కలిసి. అంతేనా, పనులన్నీ అయ్యాక సీతాలింటికి డాక్టర్ని పిలుచుకువెళ్ళి మందులు ఇప్పించింది. పళ్ళన్నీ కొనుక్కోమని 500 రూపాయలు చేతిలో పెట్టిందిట. సీతాలకి జ్వరం తగ్గి పనిలోకి వచ్చాక ఇవన్నీ మాతో ఎంతో సంబరంగా చెప్పింది. అంతేనా, అది పనిలోకి వచ్చినా ఇంకా నీరసంగానే ఉన్నామంటూ దాని పనిలో సగం ఈ ఆడపిల్లలంతా కలిసి చేసేశారు. అంత మంచి పిల్లలు రా నా మేనకోడళ్ళు. ఆ సీతాలు, యజమానులంతా మీలా ఉంటే మాలాంటి వాళ్ళకి ఇన్ని కష్టాలు ఉండవమ్మా అంటూ కావ్యకి చేతులెత్తి దండం పెట్టింది. నిజంగా కావ్యని ఏదో అనాలనన్నాను గాని ఈ కాలంలో అలాంటి పిల్లలు చాలా అర్ధురా. కావ్య ఇంటికి వెళ్ళినా ఆ ఇల్లు సుఖ సౌఖ్యాలతో ఆనంద నిలయంలా ఉంటుంది అంది జానకి. అందుకే కదమ్మా కావ్యని మన పిన్నిగారింటికి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు తాతయ్య వీడు కలిసి అన్నాడు శరత్. బాగుందిరా, అందరికీ సంబంధాలు సెట్ చేశావు. హేమంత్ కంటే 2 నెలలు పెద్దవాడు వినువు, మన ఇంటికి మొట్టమొదటి వారసుడవు, నీ సంగతి ఏంట్రా శ్రీ అని అడిగింది జానకి. ఆ మాట వినడంతోనే అంతవరకు నవ్వుతూ ఉన్న శ్రీకాంత్ ముఖం గంభీరంగా మారిపోయింది. ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేవి లేవత్తా, ముందు నన్ను జీవితంలో స్థిరపడనివ్వండి అన్నాడు. లేదులేమ్మా, చెప్పడం లేదు గాని వీడికేదో లవ్ అఫేర్ ఉండే ఉంటుంది, అందుకే ఆ విషయం ఎప్పుడెత్తినా ఏదోలా దాటవేస్తున్నాడు అన్నాడు శరత్. ఒరే నాయన, నువ్వు అలాంటి మాటలని అత్త మనసులో లేనిపోని అనుమానాలు రేకి తీసుకురా, నీకు పుణ్యం ఉంటుంది అంటూ జానకి వంక తిరిగి, నిజం అత్త, నాకు అలాంటి ఎఫ్ఐఆర్ లేవి లేవు, ఉంటే చెప్పనా వీడితో అంటూ శరత్ తలపై చిన్నగా మొట్టాడు శ్రీకాంత్. లేకపోతే మంచిదే లేరా, నీకు ముచ్చేలాంటి పిల్లని చూసి నేను పెళ్లి చేస్తాను అంది జానకి హాయిగా నవ్వేస్తూ. అలా అన్నావు బాగుంది అంటూ శ్రీకాంత్ కూడా నవ్వేశాడు. శ్రీకాంత్ శరత్లు చెన్నై చేరుకున్న వెంటనే అందరికీ తాము క్షేమంగా చేరుకున్నామని ఫోన్లు చేసి చెప్పారు. శ్రీకాంత్ ఆ రోజే ఉద్యోగంలో చేరిపోయాడు. ఆ సాయంత్రం ఆఫీస్లో ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కృష్ణమూర్తికి, దివాకర్కి ఫోన్ చేసి చెప్పాడు. చివరగా కొంచెం తీరిగ్గా జగన్నాథం గారికి ఫోన్ చేశాడు. తను శరత్ కలిసి జానకితో మాట్లాడిందంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. అది విని జగన్నాథం గారు చాలా ఆనందపడిపోయారు. నాకు తెలుసురా, మీరిద్దరూ తలుచుకుంటే ఏదైనా సాధిస్తారని. నా పిల్లలు చెట్టుకొకరు పుట్టకొకరు కాకుండా కాపాడారు, కుటుంబ ఐక్యతను నిలబెట్టారు. అంతా బాగానే ఉంది శ్రీ, అందరి పెళ్లిళ్ళు కుదిరిపోయాయి. వంశీ, సాహితీలిద్దరూ చిన్నపిల్లలు గనక వాళ్ల గురించి ఆలోచించే పని లేదు. మీ అన్నదమ్ములందరిలోకి నువ్వే పెద్దవాడివి, నీకు కూడా ఏదైనా కుదిరితే బాగుండునరా. ఎలాగూ ఉద్యోగం వచ్చేసింది కదా, నేనుండగా అన్ని శుభకార్యాలు జరిగిపోతే మీ నాన్నమ్మ వంతు నా వంతు నేనే చూసి సంతోషిస్తాను, ఇద్దరి తరఫున నేనే దీవిస్తాను అన్నారు జగన్నాథం గారు ఆనందం బాధ కలగలిసిన స్వరంతో. ప్రస్తుతానికి నా సంగతి వదిలేండి తాతయ్య, ఇప్పుడేగా నా కెరీర్ మొదలైంది, నన్ను లైఫ్లో కొంచెం నిలదొక్కుకోనివ్వండి, నా కోసం ఆగకుండా మిగతా వారికి కానివ్వండి అన్నాడు శ్రీకాంత్ నిర్వికారంగా. అదేంట్రా అలా నేసావు ఒక్కసారిగా, నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు, మీ నాన్నతో నేను మాట్లాడతాను అన్నారు ఆయన. అలాంటిదేమీ లేదు తాతయ్య, ఉంటే నీతో చెప్పనా అన్నాడు శ్రీకాంత్ పొడిగా.
సరే లేరా, నేనే మంచి సంబంధం చూసి సెట్ చేస్తాను. అప్పుడు ఈ ముసలాడి ప్రాణాన్ని సంతోష పెట్టడానికైనా నువ్వు అంగీకరిద్దువు గాని అన్నారు జగన్నాథం గారు. తాను విన్న విషయం కలిగించిన సంతోషం ముందు మనవడి నిలిప్త ధోరణిని ఆయన అంతగా గమనించలేదు. కానీ అక్కడే ఉండి ఆ సంభాషణంతా వింటున్న శరత్కి మాత్రం శ్రీకాంత్ తన నుండి ఏదో దాస్తున్నాడనే విషయం అతడి ముఖాన్ని పరిశీలనగా చూస్తుండడం వల్ల అర్థమైపోయింది. శ్రీకాంత్ ఫోన్ పెట్టేదాకా ఆగి, శ్రీ, ఇన్నాళ్ళు మన మధ్య ఏ దాపరికాలు లేవనుకున్నాను. శరీరాలు వేరైనా మనిద్దరి ప్రాణం ఒకటే అనుకున్నాను. కానీ ఈరోజు నువ్వు నా నుండి ఏదో దాస్తున్నావంటే మన స్నేహానికి ద్రోహం చేసినట్లే కదా. నేను నిన్న అమ్మ దగ్గర యథాలాపంగా అన్నదే నిజమైంది కదూ. ఎవర్రా నిన్ను కాలదన్నుకున్న ఆ దౌర్భాగ్యురాలు అన్నాడు శరత్ బాధ కోపం కలగలిసిన స్వరంతో. శరత్ అలా నిలదీసి అడిగేసరికి శ్రీకాంత్ ముఖం వాడిపోయింది. అతని ముఖంలోని బాధా వీచికలు చూడటంతోనే శరత్కి రూఢి అయిపోయింది తాను అనుమానిస్తున్న విషయం నిజమేనని. చెప్పరా, ఎవరా అమ్మాయి అన్నాడు శరత్ నిలదీస్తున్నట్టుగా. ఇక అతని దగ్గర దాచి ప్రయోజనం లేదనుకున్నాడు శ్రీకాంత్. మనసులోని ఒత్తిడిని తగ్గించుకునేందుకు అటు ఇటు ఒక్క నిమిషం పచారాలు చేశాడు. నార్మల్కి వచ్చాక శరత్ దగ్గరికి వచ్చి కూర్చుంటూ, సారీరా, మీ దగ్గర దాచాలని కాదు, చెప్పేందుకు ఏమీ మిగలేదు నాకు. నేను బీటెక్లో చేరినప్పుడే ఒక అమ్మాయిని, అదే మా క్లాస్మేట్ని చూసి ఇష్టపడ్డాను. తను నాతో పాటు అందరితోనూ స్నేహంగానే ఉండేది. మేము 10 మందిమి ఒక గ్రూప్గా ఉండేవాళ్ళం. చదువైనా సరదాలైనా ఏమైనా మేమంతా కలిసి చేసేవాళ్ళం. క్లాస్లో మా 10 మందిమి ఎప్పుడూ టాప్లోనే ఉండేవాళ్ళం. రోజులు గడిచే కొద్దీ తనంటే ఉన్న ఇష్టం ఆరాధనగా మారింది. తను లేకుండా బతకలేననిపించింది. కానీ నా మనసులో మాట బయటపెట్టే ధైర్యం లేకపోయింది. అలాగే బీటెక్ ఎంటెక్ కూడా అయిపోయింది. చివరికి అందరమూ విడిపోయే సమయం దగ్గర పడింది. అందరము ఎక్కడున్నా సంవత్సరానికి ఒక్కసారైనా కలుసుకోవాలని, నిత్యం ఫోన్లో కాంటాక్ట్లో ఉండాలని ప్రామిస్లు చేసుకున్నాం. నేను అందరూ వెళ్లే వరకు ఆగి నా మనసులో మాట అమ్మాయితో చెప్పాను. వెంటనే తను చాలా నిష్కర్షగా చెప్పేసింది. తనకి ఇలాంటివి ఇష్టం లేవని నేను తరచి కారణం అడగటంతో వారి కుటుంబంలో ఎవరో ప్రేమ వివాహం చేసుకున్నారట. దాంతో ఆవిడ కన్నవారికి దూరం అయిపోయారట. ఇటు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడితోనూ ఆమె సుఖపడలేదుట. అందుకని తనకు ప్రేమల మీద నమ్మకం లేదని, అదంతా కేవలం తాత్కాలిక వ్యామోహమేనని, మూజు తీరాక ఆ ప్రేమలన్నీ మాయమైపోతే ఇక మిగిలేది శూన్యమేనని, అందుకే తనకి ఇలాంటివి ఇష్టం లేదని, పెద్దలు ఎవరిని నిర్ణయిస్తే వాళ్లనే చేసుకుంటానని చెప్పింది. కావాలంటే మంచి స్నేహితులుగా మిగిలిపోదామంది. నేను ఇంకా ఆశ చావక వాళ్ళింటికి వెళ్ళి పెళ్లి విషయం మాట్లాడి పెద్దలను ఒప్పిస్తాను అన్నాను. దానికి కూడా అతను అంగీకరించలేదు. వద్దులే శ్రీకాంత్, నువ్వు మా ఇంటికి వచ్చి అడిగితే నేను కూడా నిన్ను ప్రేమించాననే అనుకుంటాను మా వాళ్ళు. నా గురించి అలా అనుకోవటం కూడా నాకు ఇష్టం లేదు. దయచేసి ఈ విషయం ఇంతటితో వదిలే అంది. తను కాదని అంత గట్టిగా చెప్పినా తన్ని తప్ప మరెవ్వరిని నా లైఫ్ పార్ట్నర్గా అంగీకరించలేనురా. తనకి బొత్తిగా ఈ ప్రేమల మీద నమ్మకం లేదు. ఏం చేయను, అది నా దురదృష్టం అన్నాడు శ్రీకాంత్ నిస్సహాయంగా చూస్తూ. అంతా విన్న శరత్ బాధగా మిత్రుడి వంక చూస్తూ, సారీ రా శ్రీ, ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో నాకు కూడా బోధపడటం లేదు. ప్రాబ్లం పెద్దవాళ్ళదైతే ఏదో విధంగా నచ్చజెప్పి ఒప్పించేవాళ్ళం. కానీ అసలు ఆ అమ్మాయి మాట్లాడటానికే ఆస్కారం ఇవ్వకపోతే మనం ఏం చేయగలం అన్నాడు. అందుకే ఈ సమస్యను కాలానికే వదిలిపెట్టేస్తున్నాను. అరే శరత్, దయచేసి నా మీద ఎలాంటి ఒత్తిడి తీసుకురాకండ్రా. ఒకవేళ తాతయ్య నా మీద ఒత్తిడి తెచ్చేలా ఉన్నా ఏదోలా నువ్వే మానే చేయాలరా అన్నాడు శ్రీకాంత్. శరత్ రెండు చేతులు పట్టుకుని అభ్యర్థిస్తున్నట్లుగా, అలాగేరా, పోనీ ఆ అమ్మాయి అడ్రస్ అయినా ఉంటే ఇవ్వరా, నేను అమ్మ వెళ్ళి మాట్లాడి వస్తాం అన్నాడు శరత్ ఆరాటంగా. వద్దురా, తనకి ఇష్టం లేని పని నేనేది చేయలేను. నా ప్రేమలో ఉన్న నిజాయితీ ఏదో నాటికి తన మనస్సును తట్టి లేపుతుందనే నమ్మకం నాకుంది. అందాక వేచి ఉంటాను నేను అన్నాడు శ్రీకాంత్ ఆశాభావంతో. సరే అయితే నీకంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను రా అంటూ ఆత్మీయంగా శ్రీకాంత్ భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరకు పొదుపుకున్నాడు శరత్. మిగిలిన కథ తర్వాతి భాగంలో.